గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తున్న పరిశుద్ధ కార్మికులను తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రోజున పలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు. దీంట్లో భాగంగా ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించిన అనంతరం వారికి సేఫ్టీ కిట్లను అందజేశారు. ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో గురువారం రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాసొల్ల పద్మ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మహిళల ఆధ్వర్యంలో క్రీడా పంగనలో బతుకమ్మ ఆటలు నిర్వహించి అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి వారి సేవలను గుర్తిస్తూ శాలువతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ కార్యదర్శి సిద్ధుల శ్రీనివాసుతో పాటు వార్డు సభ్యులు, మహిళా సంఘాల నేతలు, వీవో జమున, అంగన్వాడీ టీచర్ బాలలక్ష్మి, మండల బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్ తో పాటు టీఆర్ఎస్ నేతలు అంగన్ రంజిత్, ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. సిబ్బంది సహకారంగా అన్ని రకాల చెత్త నిర్వహించడము, గ్రామంలోని వాటర్ సదుపాయాలు కల్పించడము, ప్రజలకు అన్ని రకాల రైతు బంధు, మా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు మాకు తెలంగాణ దశ దినోత్సవాలు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ అన్ని రకాల ఉత్సవాలు చేసుకుంటున్నాము. అన్ని రకాల మాకు ఫండ్స్ వచ్చినాయి. అన్ని రకాలుగా మేము దశ దినోత్సవ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్న నుంచి ఈరోజు దాకా అన్ని రకాలు చేశాము. మాకు రైతు బంధు ఇస్తున్నారు, ధనలక్ష్మి, సాది ముబారకు, ఇలాంటి ఆసర పెంచనలు, అన్ని రకాల సహాయాలు మన కేసీఆర్ గారు చేస్తున్నారు. కనుక మన తెలంగాణ దినోత్సవంగా మనం అన్ని సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే మళ్ళీ కూడా మనకు తెలంగాణ రావాలని కొని మన అత్తలు చెల్లెలు అందరూ మన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దశాబ్ది ఉత్సవాలంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి అంతటా, తెలంగాణ రాష్ట్రం అంతటా దశాబ్ది ఉత్సవాలు పెట్టారు. ప్రతి కార్యక్రమంలో మా బంధనకల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ అందరూ కలిసి ఉన్న కట్ట మీద వైసమ్మ చేసి బోనాలు, బతుకమ్మలు అట్టి కార్యక్రమాలు మేము మా విలేజ్ నుంచి చేసుకోవడం జరిగింది. ఈరోజు జెండా కార్యక్రమము ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ ఈరోజు గ్రామ సిబ్బందికి, వారికి పారిశుద్ధ్య కార్మికులకు వారికి శాల్వా సన్మానం చేయడం జరిగింది. అట్లాగే ఇప్పటికీ మేము ఈ 14వ రోజు ఇంకా 22వ డేట్ వరకు కూడా సీఎం గారు ఆదేశించిన కార్యక్రమాలు మా విలేజ్ నుంచి మేము చేసుకుంటున్నాము. అందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. సీఎం గారు పెట్టినటువంటి ఫండ్స్ ఆయన పనులు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందరికీ తెలుసు, మా గ్రామంలో ప్రతి ఒక్కరికి కేసీఆర్ లబ్ధి పొందని వారు లేరు. విలేజ్లో ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సీఎం గారు సహాయం చేస్తూనే ఉన్నారు. అట్లాంటి సీఎం గారు మళ్ళీ